కాళీమాత గురించి నీకు తెలియని రహస్యాలు. కాళీమాత హిందూ దేవతల్లో అత్యంత పవిత్రమైన వారిగా ఆరాధించబడ్డారు. మన దేశంలో కాళీమాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి. ఈ విశ్వంలోనే కాళీదేవత అంటే అత్యంత శకాళీమాత హిందూ దేవతల్లో అత్యంత పవిత్రమైన వారిగా ఆరాధించబడ్డారు. మన దేశంలో కాళీమాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలో కనిపిస్తాయి. కాళీమాత రూపం అద్భుతమైంది. ఆమెను కొలిచిన వారి కోరికలు నెరవేరుస్తుంది. ఈ దేవత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేక ఆరాధన మరియు ఉపవాసం చేస్తారు. ఈ దేవత గురించి ఇతిహాసాల్లో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను ఈరోజు తెలుసుకుందాం. కాళీ ది మదర్. ఈ దేవత శక్తి సామర్థ్యాల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. స్వామి వివేకానంద తన అభిమాన దేవతపై 1898లో కాళీ ది మదర్ అనే కవితను రాశారు. కాళీదేవి గురించి చాలామందికి భయంకరమైన రూపం గురించి మాత్రమే తెలుసు. చాలామందికి ఆమె యొక్క గొప్ప శక్తి గురించి వాస్తవం తెలియదు. ఆమె దేవత యొక్క ప్రత్యేక రూపం. రెండో రూపాల్లో కాళీదేవి యొక్క రూపాలను సాధారణంగా రెండు రూపాల్లో వర్ణించబడ్డాయి. ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేకమైన చేతులు కలిగి ఉంటుంది. మరో రూపంలో 10 చేతులను కలిగి ఉంటుంది. ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగులో పెయింట్ చేస్తారు. కానీ ఈ దేవత కళ్ళు ఎర్రగా ఉంటాయి. పూర్తిగా కోపంతో ఉన్న చిత్రంగా కనిపిస్తూ వెంట్రుకలు మచ్చలుగా కనిపిస్తాయి. ఆమె పళ్ళ నోటి నుండి పొడుచుకుపోయి నాలుక బయట ఉండి కోపంగా ఉంటుంది. తన్ను తాను నియంత్రించుకోవడం కష్టం. మరో చోట ఈ దేవత దాదాపు నగ్నంగా చూపబడింది. ఆమె రాక్షసుల దుస్తులను నడుము పట్టీలో పెట్టుకుంటుంది. ఆమె పాదాలు శివుణ్ణి తాకినప్పుడు కాశీ శివుడిపై నిలబడిన కాళీదేవి యొక్క చిత్రం అన్ని పేర్లు మరియు రూపాలు శక్తిని సూచిస్తాయి. కాళీదేవికి కోపం వచ్చినప్పుడు లేదా కోపంగా ఉన్న రూపాన్ని భరిస్తే ఆమెకు నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆమెను శాంతపరచడానికి శివుడు తన మార్గాన్ని చాటుతాడు. ఆమె పాదాలు శివుణ్ణి తాకినప్పుడు కోపం నిగ్రహానికి వస్తుంది. అప్పుడు కాళీదేవి ప్రశాంతంగా ఉందని చెబుతారు. విశ్వం ముగిసినప్పటికీ కాళీదేవత యొక్క ఉనికి సాధారణంగా నగ్నంగా చిత్రీకరించబడుతుంది. అద్భుత శక్తికి మించింది అని ఇది సూచిస్తుంది. ఆమె స్వచ్ఛమైన మరియు ఆనందకరమైనది. విశ్వం ముగిసిన తరువాత కూడా కాళీదేవి ఉనికిలో ఉందని నమ్ముతారు. కాబట్టి రంగు, కాంతి, మంచి లేదా చెడు అనే భావనలు ఆమెకు సంబంధించినవి కావు. ఆమెను స్వచ్ఛమైన, కల్తీ లేని ఆదిశక్తిగా భావిస్తారు. భయంకర రూపం. కాళీదేవికి మరో భయంకరమైన రూపం ఉంది. కాళీదేవి ఎడమ కాలి కింద రాక్షసుణ్ణి, కుడి చేత్తో కత్తిని పట్టుకున్న రూపం. ఈ దేవిని అంత్యక్రియల మైదానంలో పూజిస్తారు. రామకృష్ణ పరమహంసుల భార్య శారదాదేవి దక్షిణేశ్వర్ వద్ద కాశీ శ్మశాన వాటికను పూజించారు. శివుడితో సంబంధం లేదు. సాయుధ కాళిగా పిలువబడే మహాకాళి 10 చేతుల్లో 10 చేతులు పట్టుకుని ఉంటుంది. ఆమెకు 10 ముఖాలు 10 అడుగులు ఉన్నాయి. 3 కళ్ళతో ఉన్న తల్లి అన్ని అవయవాలపై ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ రూపానికి శివుడితో సంబంధం లేదు. నిశ్శబ్ద చిత్రం. కాళీదేవత ప్రకాశవంతమై రంగు కలిగి అందమైన మహిళలాగా దర్శనమిస్తుంది. ఈ దేవత సింహం మీద కూర్చుని స్వారీ చేస్తుంది. ఆమె 4 చేతుల్లో చేతులు నీలం కమలం కలిగి ఉంటుంది. ఆమె జుట్టు దట్టమైనది. దేవత యొక్క స్వరూపం బలమైన మరియు నిశ్శబ్ద చిత్రం. ఈ కాళీమాతకు భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఈ దేవత అత్యంత దయకలది. ఆమె తన భక్తులను ఎంతో ఆప్యాయతతో పలకరిస్తుంది. భక్తులు కాళీదేవిని విశ్వతల్లి అని పిలుస్తారు. కాంగీదేవిని ఎందుకు ఆరాధిస్తారో బెంగాలీ సాధువు రామకృష్ణ భక్తుడి వద్ద అడిగారు. అప్పుడు అతను, పౌరులు బాధలో ఉన్నప్పుడు వారు ఆమె పాలకుడి వద్దకు వస్తారు, భక్తులు బాధలో ఉన్నప్పుడు వారు ఆమె తల్లి లేదా దేవత వద్దకు వస్తారు. నా తల్లి కాళీ అని అన్నారు. అభయముద్ర మరియు ఆశీర్వాదం. కాళీదేవి యొక్క ఆయుధాలు ఆమె ప్రతి చేతిలో ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ప్రత్యేక ఆయుధాన్ని పట్టుకుని చూడవచ్చు. ఆమె కత్తి, త్రిశూలం, కత్తిరించిన తల, గిన్నె, కపాలం పట్టుకుంది. కత్తి దైవిక జ్ఞానాన్ని సూచిస్తుంది. మోక్షానికి దైవిక జ్ఞానం పొందాలి. మిగతా 2 చేతులు అభయముద్ర మరియు ఆశీర్వాదం సూచిస్తాయి. కాళీదేవి యొక్క హారాన్ని కాళీదేవి మెడలో చూడవచ్చు. అందులో 108 లేదా 51 సంఖ్యలు ఉన్నాయి. హిందూ మతంలో 108 మంచి సంఖ్య. 108 సార్లు జపించడం
దేవదూతలు 108 వేర్వేరు పేర్లు కూడా ఉన్నాయి. 51 సంఖ్య వర్ణమాలను సూచిస్తుంది. సంస్కృత వర్ణమాలల్లో దేవనాగరికి 51 అక్షరాలు ఉన్నాయి. సంస్కృతాన్ని హిందువులు చైతన్య భాష అని పిలుస్తారు. ఈ అక్షరాలు ప్రతి ఒక్కటి శక్తి లేదా కాశీ అని నమ్ముతారు. అందువల్ల కాళీదేవిని మంత్రాల భాష మరియు రూపం అంటారు. తిరువాలాంగడు అడవుల్లో నివసించిన కాళీ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవత.